మల్లెల రాజేష్ నాయుడు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మల్లెల రాజేష్ నాయుడు మాట్లాడుతూ, ఇక్కడ మంత్రిగా పనిచేసే గుంటూరు వెళ్లి పోటీ చేయడం కాదు, చిలకలూరిపేటలో పోటీ చేయమని సవాల్ విసిరారు. ఇక్కడ తన దగ్గర 6.5 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు ఆయన ఆరోపించారు. మర్రి రాజశేఖర్ కు టికెట్ ఇస్తే 20 కోట్లు ఇస్తానని మల్లెల రాజేష్ నాయుడు ప్రకటించారు. ఇరువురు కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో స్థానికులు ఆపారు. వాళ్ళు చెప్పినట్లు పార్టీలకు అతీతంగా నాతో ఉన్న వ్యక్తులు ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా 2019 ఎన్నికల్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిద్దని ప్రతి ఒక్కరూ ఆ రోజు మర్రి రాజశేఖర్ గారు మంత్రి అవుతారని, మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకున్నారు మంత్రి అవుతాడని, ఆయన అడుగుజాడలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేమందరం పనిచేశాం. పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా ఆప్తులుగా తయారై మొత్తం అందరం కూడా ఈ రోజు నాతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు అసలు. ఎందుకంటే గత 4 తరాలుగా 3 తరాలుగా అనుబంధంగా ఉన్న ఇక్కడ అన్ని కులమతాలకు అతీతంగా అందరం వరుసలు పెట్టుకుని పిలుచుకుంటా ఉంటాం. అందరం ఒకళ్ళింటో ఒకళ్ళు భోంచేస్తా ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా, ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు కాని పక్షంలో మర్రి రాజశేఖర్ గారికి ఇస్తే 20 కోట్లు నేను చందా పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో ఇద్దరు ముగ్గురు చెబితే వింటానికి అంత భయపడతాను కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి, బాగుండాలి. మన కార్యకర్తలు రాయటమే తప్ప తెలుగుదేశం అనేది కేసు పెట్టిన చూపించండి. ఈ 5 సంవత్సరాల్లో నేను సూపర్ గా చెప్తున్నా, మరి మా వైస్ చైర్మన్ గారు పొలిసెట్టి శ్రీనివాసరావు అన్న గారు అందరూ 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లు ఎగ్గొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయని. ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా, లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అవసరం. చిలకలూరిపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరిపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరిపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు. అందుకే ఎవడన్నా పాటలు తయారు చేయించమంటే ఎందుకు రా బాబు పాటలు తయారు చేస్తే మనకు అచ్చుకోవట్లేదు అన్న. అక్కడ అవసరం అక్కడ కాబట్టి మనోహర్ అక్కడ పెట్టి ఇక్కడ వచ్చి అందుకు మనకి మన దమ్ముంటే. చిలకలూరిపేట పట్టణం 19వ వార్డు సచివాలయం పరిధిలోని జగ్గనన్న కాలనీ ఇళ్ల పట్టాదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ప్రజలకు పట్టాలు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నందు మున్సిపల్ వైస్ చైర్మన్ ఓలేటి వెంకటేశ్వర్లు, 19వ వార్డు కౌన్సిలర్ షేక్ నసీమా బేగం పాల్గొన్నారు. గత 9.5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో గొల్ల కురుమల తీవ్ర అన్యాయానికి గురికావడం జరిగింది. 18% ఉన్న గొల్ల కురుమలను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. గొల్ల కురుమల గోర్లు ఇచ్చివాళ్ళని సామాజికంగా ఆర్థికంగా ఎదగకుండా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ కేసీఆర్ పాలనలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గొల్ల కురుమల సమస్యల మీద ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి గొల్ల కురుమలను విద్యాపరంగా, ఉపాధి పరంగా అవకాశాలు కల్పించి గొల్ల కురుమల అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా తోడ్పాటు అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా గొల్ల కురుమల సమస్యలపైనే మేనోఫెస్ట్ కమిటీ చర్చించింది. అధికారంలోకి రాగానే గొల్ల కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రకటించింది. ఓట్లేసే యంత్రాలుగా వాడుకు తప్ప కేసీఆర్ పాలనలో ఏ గొల్ల కురుమలకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వలేదు. అదే కాంగ్రెస్ పార్టీ గొల్ల కురుమ అభ్యర్థి కోసం గొల్ల కురుమలను రాజకీయంగా ఆయుధాల కోసం గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా, బట్టి విక్రమార్క గారు సిఎల్పిగా ఉన్నప్పుడు తల్లి సోనియమ్మ రాహుల్ గాంధీ గారి చొరవతో గొల్ల కురుమలకు అసెంబ్లీలో 4 స్థానాలు కేటాయించడం జరిగింది. ఈ రాష్ట్రంలో గొల్ల కురుమలు 18% ఉన్నారు. ఈ 18% ఓట్లను, గొల్ల కురుమల ఓట్లను కేసీఆర్ వాడుకొని 2 సార్లు గద్దెనెక్కిన తర్వాత మీకు గొర్రెలే ఇస్తా, మీరు బర్రెలే కాచుకోవాలని చెప్పి గొల్ల కురుమలు వంచన చేస్తే గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల టైంలో గొల్ల కురుమలకు పెద్దపీట వేస్తానని చెప్పి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మా గొల్ల కురుమలకు 4 సీట్లు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఎలక్షన్ల సమయంలో
గొల్ల కుర్మల కోసం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామన్నాడు. ఆ నమ్మకంతో తెలంగాణలో 18% ఉన్నటువంటి గొల్ల కుర్మలు 180% కాంగ్రెస్ పార్టీ కొట్టేయడం జరిగింది. దాంతో తెలంగాణలో ఇలా గొల్ల కుర్మలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. దాంతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా మళ్ళీ మా గొల్ల కుర్మలను మా యువ నాయకుడు అనిల్ కుమార్ రెడ్డి కూడా రాజ్యసభ ఇవ్వడం, అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే విధంగా మొన్న మా మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి బొన్నం ప్రభాకర్ కలవడం కూడా జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ 2-3 రోజులనే గొల్ల కుర్మల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు గొల్ల కుర్మలకు విద్యావకాశాలు, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సాంఘిక బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట నిలబెట్టుకునే పార్టీ కాబట్టి గొల్ల కుర్మలు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా 90% ఇలా ఓట్లేసి ఇలా మళ్ళీ కూడా రేపు పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా గొల్ల కుర్మలు కాంగ్రెస్ పార్టీకి భారీ విజయానికి తోడ్పడాలని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకునే పార్టీ కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇద్దరు కూడా ఈ 2-3 రోజులనే మా గొల్ల కుర్మల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రేపు ఏది వచ్చినా గొల్ల కుర్మలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి గొల్ల కుర్మలకు ఇప్పటికే పెద్దపీట వేసింది. ఆ పెద్దపీటతోటే కాంగ్రెస్ పార్టీతోటే గొల్ల కుర్మ ముడిపడి ఉంటారని చెప్పి అతి త్వరలోనే గొల్ల కుర్మల కార్పొరేషన్ చేసి వాళ్ళ అభ్యర్థి కోసం తోడ్పడాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిని కోరడం జరుగుతుంది. ఆయన వస్తేనే మన ఇది అంజన అనిల్ కుమార్ మన ఆయన లక్ష్మణ్ కుమార్ వస్తున్నారు, ఒక్క నిమిషం విప్పు వస్తున్నారు, ఒక్క నిమిషం కండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులు హైదరాబాద్ లో జరిగే సదస్సు సభకు జిల్లా అధ్యక్షులు సంఘిశెట్టి క్రిస్టఫర్ సౌజన్యంతో వలికొండ మండల అధ్యక్షులు గంధమల్ల మల్లమ్మ ఆధ్వర్యంలో ఉద్యమకారులు కొండూరు నీలమ్మ మారుగుని యాదమ్మ, మారుగుని పద్మ, అంజమ్మ సునీత, బత్తుల మంగమ్మ, శీలం ఇందిర, శీలం స్వామి, బత్తిని రవి, కొండూరు సత్తయ్య బయలుదేరినారు. వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసినామని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులు గుర్తించలేదని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి గుర్తింపు కార్డులు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాలని మాట్లాడినారు. మీటింగ్ జరుగుతున్నది, ముఖ్యమంత్రి చీమ రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో జరుగుతుంది. వలిగొండ నుండి మరి మండల అధ్యక్షురాలు మల్లమ్మ గారు, మరి ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న కొండూరు నీలమ్మ గారు, ఇంకా మిగతా వాళ్ళంతా ఇక్కడ బతుకమ్మలు వీళ్ళందరూ యాదమ్మ, అంజక్క, పద్మ, ఇందిర, సునీత వీళ్ళందరూ చిన్నపిల్లలతో పాటు ప్రతిరోజు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు. అందుకోసము ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి గుర్తింపు కార్డులు, అట్లానే ప్రభుత్వం ఏదైతే ఉద్యమకారులకు సహాయం అందిస్తున్నదో ఇండ్ల స్థలాలు, పెన్షన్ కూడా ఇప్పించాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొంటున్నారని తెలిసింది. ఈ దాన్ని ముఖ్యమంత్రి గారికి అభినందన తెలుపుతూ ఈ ఉద్యమకారుల ఫోరం సభను విజయవంతం చేయడానికి వెలుగొండ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతాను. అప్పుడు 4 సంవత్సరాలు కష్టపడ్డాము, మండలాలు మొత్తం తిరిగి అన్ని రైలు రోడ్లు రోడ్లు చేసినాం, కష్టపడ్డాము. మమ్మల్ని గుర్తించాలి సీఎం గారు, మాకు గుర్తింపు కార్డు ఇవ్వాలి, మాకు ఏదన్నా చూపించాలి, మమ్మల్ని అన్నీ తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకొని మమ్మల్ని అది చేయాలి. యాదాద్రి భువనగిరి జిల్లా మండలం తెలంగాణ ఉద్యమకారు ఫోరం మస్తు కష్టపడ్డాం, జైలుకి వెళ్ళాం, బోనాలు వెళ్ళాం, దీక్షలు చూసినాం, చిన్నపిల్లలతో కూడా చేసినాం, అది అన్నీ కష్టపడి చేసినాం. మాకు గుర్తింపు కార్డు ఇవ్వవలసిందిగానే ముఖ్యమంత్రి జ్యోతి రెడ్డి శ్రీనివాస అన్నకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలా ఉన్న మనం ఎదురు కాలి కోరుతున్నాం, హైదరాబాద్ బయలుదేరుతున్నాము.
ఐడెంటిటీ కార్డు ఇవ్వాల్సిందిగా మన ఉద్యమకారులు గుర్తించి మాకు కొన్ని సహాయకాలు చేయాలని కోరుతున్నాము. హైదరాబాద్ మీటింగ్కి బయలుదేరుతున్నాం. మోడీ ప్రభుత్వం యొక్క గ్యారంటీ భారతీయ రైల్వే ఆధునీకరణలో భాగంగా మంగళవారం దేశవ్యాప్తంగా 85,000 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన జాతికి అంకితం. 10 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇతర రైలు సేవలకు జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ అందులో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులు, హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజన్ ఇంజనీరింగ్ శ్రీతేజ, అక్కన్నపేట ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ వన్ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్లో తెలంగాణ పిండి వంటకాలు రైల్వే ప్రయాణికుల కోసం మంగళవారం నుంచి అందుబాటులో ఉంచారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిర్వహించారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారు 85,000 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు రైల్వేలో సంబంధించిన ప్రాజెక్టులని ప్రారంభోత్సవం చేస్తున్నారు. దాంట్లో 10 వందే భారత్ ట్రైన్లు కూడా ఉన్నాయి. దాంట్లో మన తెలంగాణకి ఒక సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు నడిచే ఒక వందే భారత్ ట్రైన్లు కూడా ఉన్నారు. దీంట్లో రైల్వే యొక్క విద్యుద్దీకరణ ప్రాజెక్ట్స్, ప్లస్ రెస్టేట్ మెడికేటర్ మీట్ కార్డెడ్ ప్రాజెక్ట్స్, ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ గుజరాత్లోని అహ్మదాబాద్లో, దీంతో పాటు వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్, ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి, ఇంకా అనేక స్టాళ్ళను కూడా ప్రారంభిస్తున్నారు. దీంట్లో మన అక్కన్నపేటకు సంబంధించి వచ్చేసి ఒక వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్ అనే ఒక స్టాల్ కూడా ఉంది. ధన్యవాదాలు. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రజల్లో శాంతి భద్రతల పట్ల భరోసా కల్పించడానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు, సిఆర్పీఎస్, సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కవాతు నిర్వహించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లేకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిపి ఆదేశానుసారం పట్టణంలో కవాతు నిర్వహించడం జరిగిందని ఏసీపీ సతీష్ తెలిపారు. ఎలాంటి ప్రలోభాలు భయాందోళనకు గురి కాకుండా ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసేంత వరకు కేంద్ర బలగాలు శాంతి భద్రతలకు పరిరక్షణ కోసం హుస్నాబాద్ లోనే ఉంటాయని అన్నారు. Thank you.
7 రూపాయల ఉండి ఆదాయం 61,180,000 రూపాయలు వచ్చినట్లు ఆలయ చైర్మన్ బాలగూడు తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో మంజీరా నది పరివాహక ప్రాంతంలో స్వయంభుగా వేసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమాత 14 రోజుల ఉండి లెక్కింపు గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఈవో మోహన్ రెడ్డి సమక్షంలో ఏడుపాయ అమ్మవారి సన్నిధిలో గోకుల్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బాల్గౌడ్ మాట్లాడుతూ, మా శివరాత్రి పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో 3 రోజులు ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు, జిల్లా కలెక్టర్, పలు శాఖల అధికారులు, పాలక మండలి సహకారంతో కని విని ఎరుగని రీతిలో జాతర ప్రశాంతంగా ముగిసిందని అన్నారు. అలాగే 14 రోజుల హుండీ లెక్కింపు 61,18,185 రూపాయల ఆదాయం వచ్చిందని, ఈ డబ్బును అమ్మవారి ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. జాతరకు సహకరించిన వారందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గమాత పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి రోహిత్ గారి ఆధ్వర్యంలో ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు 2 కోట్లు కేటాయించడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు R&B, RWS, ఇరిగేషన్, PR, హెల్త్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లకి ఈసారి ముఖ్యంగా మనకు శానిటేషన్ DPO సిబ్బంది చాలా చక్కగా పనిచేయడం జరిగింది. పోలీసు సిబ్బంది కింద చాలా చక్కగా పనిచేయడం జరిగింది. ఈసారి జాతరను పోయినసారి కంటే ఈసారి చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది కాబట్టి అంగరంగ వైభవంగా అమ్మవారు జాతర ముగించింది. నిన్నటికి రథోత్సవం నిన్న ముగించింది. ఈరోజు మనము కొత్త భాగంగా 3 రోజులు మనకు మహాశివరాత్రి ఉత్సవాలలో ODBM ద్వారా 77,950 రూపాయల ఆదాయం రావడం జరిగింది. కేశఖండం ద్వారా 59,250 రూపాయలు రావడం జరిగింది. స్పెషల్ దర్శనం ద్వారా 268,520 రూపాయలు రావడం జరిగింది. స్పెషల్ 20 రూపాయలది, స్పెషల్ దర్శనం 100 రూపాయలది, 727,200 రూపాయలు రావడం జరిగింది. లడ్డు ద్వారా 17,70,000 రూపాయలు రావడం జరిగింది. పులిహోర 739,900 రావడం జరిగింది. ఉండి ఆదాయం 14 రోజులు 24,75,366 రూపాయలు సమకూర్చడం జరిగింది. ఇట్టి మొత్తం 61,18,186 రూపాయలు మనకు అమ్మవారికి ఈ జాతరోత్సవాలలో 14 రోజులకు సంబంధించి 2 ఆదాయంతో కలిపి రావడం జరిగింది. కాబట్టి ఇట్టి మొత్తాన్ని మన అమ్మవారి దేవస్థానం అకౌంట్లో ఇండియన్ బ్యాంకు ద్వారా మేనేజర్ గారు ఇప్పుడే రావడం జరిగింది. కాబట్టి ఇండియన్ బ్యాంకులో జమ చేయడం జరుగుతూ ఉంది. దీని తర్వాత మనము ఏదైతే కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారంగా అభివృద్ధికి ఇక్కడ ఖర్చు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఈసారి ఇక్కడికి వచ్చేసినటువంటి ఎండోమెంట్ ఏసీ గారికి, ఇన్స్పెక్టర్ గారికి, మా ఈఓ గారికి, మా ఆలయ సిబ్బంది గారికి, అదేవిధంగా మా పాలక మండల సభ్యులందరికీ రాజరాజేశ్వరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కలిగిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రెస్ మీట్లు కలిగిన చాలా ప్రోత్సాహం ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ పేరుపేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అన్ని డిపార్ట్మెంట్లకు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు జై వనదుర్గమాతకి జై. బాసర రైల్వే స్టేషన్లో వికాసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 85,000 కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టులను, వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్ ను వందే భారత్ రైలు వర్చువల్ గా పద్ధతి ద్వారా ఢిల్లీ నుండి ప్రారంభించిన ప్రధాన మోదీ. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ బాసర రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మండలి ఎంపీపీ సునీత విశ్వనాథ్ పటేల్, ఇన్ఛార్జ్ MPDO అశోక్, MPTC 2 ఉమారాణి రమేష్, రైల్వే స్టేషన్ మేనేజర్ రవీందర్, BGYM నాయకులు, పుట్నాల సాయినాథ్ పటేల్, రైల్వే సిబ్బంది, ప్రయాణికులు.
దళితులు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతుల అభ్యున్నతి కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం కేటాయించిన భూమిని వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన చింతపట్ల శ్రీనివాసరావు, సుభాషిణి, రమాదేవి అను భూ అక్రమదారులకు కౌల్ లోన్ పట్ట పాస్బుక్ల పేరుతో 40 ఎకరాలు భూ బదలాయింపు కబ్జా చేసిన దృశ్య పూర్తి స్థాయిలో తక్షణమే విచారణ జరిపించి కబ్జా కోరల్లో నుండి భూమిని రక్షించే దౌలత్ నగరానికి గ్రామీణ చెందిన 40 మంది దళిత మహిళా రైతులకు న్యాయం చేయాలని, మా భూములకు మాకు ఇప్పించాలని దరఖాస్తు ఇచ్చేందుకు వెళ్లిన దళిత మహిళా రైతులకు పట్టించుకొని వరంగల్ జిల్లా మహిళా కలెక్టర్ చూస్తాం చేస్తామంటూ దాటవేత గ్రీవెన్స్ లో సమస్యలు పట్టించుకోరు. న్యాయం కోసం వెళ్తే బయటకు వెగంట వేసిన కార్యాలయ సిబ్బంది, చేసిందేమీ లేక వెనుతిరిగిన దళిత మహిళా రైతులు. అవన్నీ ఒక పక్క బాధ్యతలు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, పట్టించుకుంటలేరు అసలు, మమ్మల్ని లెక్క చెత్తలేరు. అందులో జైలు మేడం, మీ దండం పెడతాం, మీ కాళ్ళైనా పట్టుకుంటామని మేము బతిలాయన వస్తాం, మమ్మల్ని వాసల పట్టించుకుంటలేదు, మమ్మల్ని బయటికి నెడతాంది. దౌలత్ నగరం పరతగిరి మండలం. మాది ఎస్సీ కార్పొరేషన్ భూమి మాకు గవర్నమెంట్ ఇచ్చింది, కౌలు పేరు చెప్పి కౌలు పేరు మీద నీళ్ళు లేవని కౌలుకి ఇచ్చినాం. మా భూమి ఆక్రమించుకున్నాడు, కబ్జా చేసుకున్నాడు. మా భూమి మాకు కావాలని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి 10 సంవత్సరాల నుంచి పోస్ అవుతానండి. ఇప్పుడు కలెక్టర్ మేడం దగ్గరకు వస్తే బయటికి వెళ్ళండి, సరే ఒక వచ్చినాయి కదా మేము చూసుకుంటా కానీ బయటికి వెళ్ళండి అని మనసులో పెట్టి బయటికి నేర్చిస్తాను. ఆ భూమి మీద కేసులు కూడా పెట్టారు, 16 మంది మీద కేసులు కూడా తిరిగాను, కేసే ఉన్నది ఇప్పుడు కోట్ల మాది. ఇప్పుడు ఏమంటుంది మేడం మరి? సరే బాగుంటాను, నేను చూస్తా కానీ మీరు బయటికి వెళ్ళండి, మీరు బయటికి వెళ్ళండి. వాళ్ళ శిశి వాళ్ళని పెట్టి బయటికి నెడతాంది, నెడతాంటే కింద కూలబడ్డాం. కూలబడ్డా కూడా సుబ్బదార్ ఎస్ఐని పిలిపించింది, మమ్మల్ని అందరినీ బయటికి నెట్టకొచ్చి పరిష్కారం కావాలి. మా 40 మందికి కావద్దు, పేదలకు ఎస్సీ వాళ్ళకు నా న్యాయం కావద్దు, అందులో ఉన్న వాళ్ళకే కావాలి. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మేము. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కురవి మండలం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్, మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాలూద్ కవిత హాజరయ్యారు. ఎంపీ అభ్యర్థి మాలూద్ కవిత గెలుపు కోసం కార్యకర్తలు, సైనికులు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే రెడ్డినాయక్ సూచించారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన ఎంపీ కవిత, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాయకులు లేరని, ఓటర్లే ఉన్నారని, టీఆర్ఎస్ పార్టీకి బలమైన నాయకులున్నా ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని, నాయకులు పార్టీ మారినా ఓటర్లు మాత్రం అలాగే ఉన్నారని, భారీ మరోసారి భారీ మెజార్టీతో గెలిపించడమే ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. వికలాంగులకైతే 6,000 ఇస్తాం. ఆ విధంగా 6 గ్యారంటీలు 13 హామీలు. ప్రజలు అనుకున్నారు కేసీఆర్ ఇచ్చేవి ఎట్లా వస్తాయి, ఉచిత కరెంట్ వస్తుంది అని ఇచ్చే మిగతా ఎన్ని పథకాలు వస్తాయి, వాటితో పాటు ఎన్ని వస్తాయి. బీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు ఛాన్స్ ఇచ్చాం, ఈ ఒక్కసారి మనం వీళ్ళకి వెళ్తాం. ఒక ఇంట్లో భార్య అప్పు తీసుకున్నది, భర్త తీసుకున్నాడు, కొడుకు తీసుకున్నాడు, అందరి మాకైతే మనం ఫ్రీ అయిపోతాం, మళ్ళా పోయి తీసుకుందాం అని ఎవరికి వాళ్ళని అనుకున్నారు? బయటపడి అనలే మహిళలు కూడా, ఇక వీళ్ళకి వేసింది అని మనుషులు అనుకున్నారు. 2,500 పెన్షన్ రాలేదు, ప్రవాసం ఎన్న రోజు ఇస్తారట అని ఎవరికి వాళ్ళు విద్యార్థులు? మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, వస్తాయి మరి ఎందుకు చేశారు? వేసింది అదే విధంగా
రైతులు మీరు మీడియా ప్రజలు ఇప్పుడు మీరు మా పక్షం ఇన్ని రోజులు మీరు మమ్మల్ని ఆడికి వస్తున్నారు తప్పలేదు మీరు తప్పంట ఈ పాత్ర మీరు పోషించి. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ మహమ్మద్ బారిపై ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు, ఎస్ఎన్ఎం క్లబ్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన పలు మంత్రుల కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులపై పరుష పదజాలంతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ బారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రెస్ క్లబ్ నుండి 200 మంది జర్నలిస్టులతో కలిసి ర్యాలీగా తరలి పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్దకు చేరుకుని డీసీపీ బారిపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ బాధ్యులు, వివిధ సంఘాల యూనియన్ నాయకులు, పలు జర్నలిస్టు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ కి మెమరాండం అందజేశారు. నిన్న మంత్రుల ప్రోగ్రాంకు విలేకరులందరూ మిలిచి అవమానపరచడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. దీనికి సంబంధిత పోలీసులు దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడడం ఇంకా బాధాకరంగా ఉన్నది. దాన్ని సిబిఐ గారి దృష్టికి తీసుకోకపోతే కూడా ఆయన మాట్లాడదామండి చూద్దాం అంటున్నాడు తప్ప దాని మీద అయితే తగిన చర్య తీసుకోలేదు. దీని మీద మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చాం. ఈ దీన్ని రాష్ట్ర యూనియన్ల తరఫున కూడా తీసుకెళ్లి ప్రత్యక్ష కార్యాచరణ ముందుకుంటాం. దీని మీద ఇప్పటికైనా స్పందించి సిబిఐ గారు మాట్లాడిన డీసీపీ గారితో తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పించాలి. చెప్పించకుంటే మాత్రం జర్నలిస్టులందరూ వరంగల్ హనంకొండ అనేది లేకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అందరు జర్నలిస్టులు ఫస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది. దీని తర్వాత రాష్ట్రం నుంచి కూడా కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. మంత్రుల అభివృద్ధి కార్యక్రమం దగ్గర కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టులను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దురుసుగా ప్రవర్తించడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు మేము గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి ర్యాలీగా వరంగల్ పోలీస్ కమిషనర్కి చేరి అక్కడ సిపిని కలవడం జరిగింది. సిపి గారు వాళ్ళ సిబ్బందిని వాళ్ళ అధికారులను కాపాడుకునే ప్రయత్నం చేశారు. కనీసం ఎవరైతే అధికారులు తిట్టారో అధికారుల చేత క్షమాపణ కూడా చెప్పకుండా నేను చర్యలు తీసుకుంటానని మాట ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మేము అతనిపైన నమ్మకం ఉంచే మేము ఇక్కడ ఇంతగరగంజ్ పోలీస్ స్టేషన్లో బాధితులతోని తర్వాత యూనియన్ నుంచి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మాకు 1-2 రోజుల్లో సంబంధిత అధికారిపైన చర్యలు కనుక తీసుకోకుంటే మేము అన్ని యూనియన్లు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు అనేటువంటి ఉధృతం చేస్తాము. ఎందుకంటే జర్నలిస్టులు ప్రజాసేవలో ముందు ఉంటున్నారు. ప్రజాసేవ కోసము, ప్రజలకు సమాచారం అందించడం కోసము అనేక కష్ట నష్టాలకు వచ్చి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో ఇలాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం. అది మంత్రుల కార్యక్రమం పేరు. దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించాలి. సంబంధిత అధికారులపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు అందులో మంత్రులు ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే ఇలాంటి సంఘటనలు జరగడం మాత్రం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా సంబంధిత జిల్లా మంత్రులు, ఇద్దరు మంత్రులు కూడా దీనిపైన స్పందించి సంబంధిత సిపి గారితో మాట్లాడి ఆ అధికారిని పై వెంటనే చర్యలు తీసుకోవాలి, అతన్ని బదిలీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రైతుల ధర్నా హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల వద్ద రైతుల ఆందోళన. డిబిఎం 24 నుండి ఎస్ఆర్సిపి నీటిని విడుదల చేయాలంటూ రైతులు హన్మకొండ పారాకాల ప్రధాన రహదారిపై ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. Thank you.